टेन्त क्लास स्टूडेंट्स की नाना गुड मॉर्निंग निन्न मनमु मरी भिक्ष अंटे एंटी अनेटुवंटि विषयानी संक्षिप्तंगानो क्लुप्तंगानो चूसुकुन्नाम मनम मरी भिक्ष अंटे ई रोजुल्लो चाला चीप अयिपोयिंदि प्रवेशिकलो चूसुकुन्नाम ई रोजु चाला चीप गा चूस्तुन्नारु दान्नि कानी ओकानोक रोजुल्लो भिक्ष एत्तुकोवडं अंटे अदोक व्रतंगा भावించేటువంటి वाळ्ळु ఎంతో పుణ్యకార్యంగా భిక్ష వేసేటువంటి ధర్మాన్ని ఒక పుణ్యకార్యంగా భావించేటువంటి వాళ్ళు మరి అటువంటి భిక్ష వ్రతాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు కాశీనగరంలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులని వెంటుకొని మరి భిక్షాటనం కోసం వెళ్ళినప్పుడు ఏ పరిస్థితులు అయితే దాపురించాయో శివుడు పార్వతి తనను ఏ ప్రకారంగా అయితే పరీక్షించాలని చూశారో మరి ఆ పరీక్షలో వ్యాసుడు నెగ్గాడా ఓడిపోయాడా చూద్దాం ఒకసారి లెసన్ లోనికి వెళ్ళి చూద్దాం అంటే దీని యొక్క నేపథ్యం ఏంటి అంటే ఫ్లాష్ బ్యాక్ ఏందంటే కాశీ నగరంలో శివునికి ఇష్టమైనటువంటి కాశీ పట్టణంలో మన వ్యాసుడు వేదాలను విభజించి పంచమ వేదంగా మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడు మరి ఇక్కడ కాశీ పట్టణంలో తన 10,000 మంది శిష్యుల్ని వెంటబెట్టుకొని బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రతి వాడవాడ తిరిగి అగ్రహారంలో వాడవాడ తిరిగి ఆయన భిక్షమ ఎత్తుకొని వచ్చి అతిథి అభ్యాగతలకు సమర్పించిన తర్వాత మిగిలినటువంటి దానిని వారు ఆరగించేటువంటి వారు మరి ఆ ప్రకారంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక రోజున శివుడు వ్యాసుని పరీక్షించదలిచి మరి ఏం చేశాడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం పేజీ నెంబర్ 111 అన్న త్రిబుల్ 1లో 10th క్లాసే అయితే పద్యాన్ని చూడండి నెట్టుకొని కాయ భీరెండ పట్ట పగలు తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండన్ గాషికా విప్ర గృహవాటికలను నర్చు నకిల విద్యాగురుండు భిక్షాటనంబు సకలమైన విద్యలకు గురువైనటువంటి ఆ వేదవ్యాసుడు తన యొక్క 10,000 మంది శిష్యులను వెంటబెట్టుకుని చూడండి నెట్టుకొని కాయ భీరెండ పట్ట పగలు ఎర్రటి ఎండ ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఎండ ఎంత వేడిమి ఉంటుంది ఎంత తాకిడి ఉంటుంది ఎండ వేడిమి తాళలేము అసలు తట్టుకోలేము అటువంటి ఎర్రటి ఎండలో పట్ట పగలంట నెట్టుకొని అంట ఎర్రటెండ ఎంతో వేడిమితో సూర్యుడు తన భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు మరిన తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా ఏ ఒక్క ఇల్లు కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఇంటి ఇంటికి తాను శిష్యులు కలిసి గాశికా విప్ర గృహవాటికలను నర్చు కాశికా నగరంలో విప్రులు బ్రాహ్మణులు ఉండేటువంటి గృహవాటికలు ఆ ఇంటిని ఆ గల్లీ గల్లీ ఖచ్చితంగా తిరుగుతూ ఉన్నారంట ఎవరు నకిల విద్యా గురుండు అంటే సకల విద్యలకు గురువైనటువంటి వేదవ్యాసుడు సమస్త విద్యలకు గురువైనటువంటి వేదవ్యాసుడు తన శిష్యులతో పట్టపగలు మండు టెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుచున్నాడు మరి తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది చూద్దాం వండుచున్న రామను నొక్క వనిజ నేత్రం తిరిగి రమ్మను నొక్కలేదీగబోడి దేవకార్యంబు నేడను దెరవయోర్తు ద్వాకవాటంబు దెరువదు వనిత యొకతి పాపం కదా ఎర్రటెండ అవుతుంది పొద్దున బ్రహ్మీ ముహూర్తాన మొదలుకొని ఆయన ప్రతి ఇల్లుల్లో తిరుగుతూ వస్తున్నాడు ప్రతి గల్లి గల్లి తిరుగుతూ వస్తున్నాడు ఏ ఇల్లు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఇల్లుల్లో తిరుగుతూ వస్తున్నప్పుడు పాపం ఆయనని వండుచున్నారామును నొక్క వనజ నేత్ర ఒక వనజ నేత్ర ఒక అందమైన కన్నులు కలిగినటువంటి స్త్రీ ఏమన్నదంట ఇల్లు వండుతున్నామని ఒక స్త్రీ అన్నదంట ఒక స్త్రీ ఏమన్నది వండుచున్నాము అని ఒక్క వనజ నేత్ర వనజం అంటే మంచి కన్నులు కలిగినటువంటి కలువ కన్నులు కలిగినటువంటి ఒక స్త్రీ అన్నదంట తిరిగి రమ్మను నొక్క లేదీగే బోడి అయ్యా మళ్ళీ అట్టట్లో పోయిరా అయ్యా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రా అని చెప్పేసి అంటుంది ఒక స్త్రీ ఏమంటుంది అట్లట్లా వెళ్ళి మళ్ళీ రా అయ్యా అని చెప్తుంది ఒక స్త్రీ తీగ వంటి శరీరం కలిగినటువంటి ఒక స్త్రీ ఏమంటుంది అంటే తిరిగి రమ్మని చెప్తుంది ఒకసారి అట్లట్లా పోయి రా అయ్యా అని చెప్తుంది దేవకార్యంబు నేడను దెరువయోర్తూ ఒక స్త్రీ ఏమంటుంది అయ్యో ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నాము ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం కాబట్టి నేను ఇంకా ఏమీ కూడా వండలేదు ఏమీ కూడా ఉండలేదు
అని ఒక స్త్రీ చెప్తుంది. ద్వాకవాటంబులు దెరవదు వనిత యొక్కతే. మరొక స్త్రీ ఏం చేసిందంట, అసలు డోరు కూడా ఓపెన్ చేయట్లేదంట, తలుపు కూడా తెరవడం లేదంట తలుపు. మన ఇంటికి ఎవరైనా వచ్చి భవతీ భిక్షాం దీహి అని అడుక్కోవడానికి ఎవరైనా వస్తే మనం తలుపు తీయకుండా ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళు అక్కడికక్కడనే తిట్టుకొని వెళ్ళిపోతారు కదా. ఇక్కడ మరి ఆయన తిట్టుకోవట్లేదు, కానీ వాళ్ళు ఒక స్త్రీ ఏమో వండుతున్నాము అని ఒక స్త్రీ చెప్పింది, మరొక స్త్రీ ఏమో తిరిగి అట్లట్లా పోయిరా అయ్యా, అక్కడిక్కడ వెళ్ళి మరొకసారి అక్కడక్కడ వెళ్ళి వేరే ఇళ్ళకి వెళ్ళి రా అయ్యా అని ఒక స్త్రీ చెప్తుంది. మరొక స్త్రీ ఏమో ఈరోజు మా ఇంట్లో వ్రతం ఉంది, దేవకార్యం ఉంది కాబట్టి మేము ఇంకా ఏమీ వంట చేయలేదు అని ఒక స్త్రీ చెప్తుంది. మేము ఈరోజు ఉపవాసం ఉన్నామని చెప్తుంది. మరొక స్త్రీ ఏమో అసలు తలుపే తెరవడం లేదు. అరే ఏట్రా ఇదంతా సరే అని చెప్పేసి మళ్ళీ ముందుకెళ్తే చూడండి, ముంగిట గోమయంబున గోముఖము తీర్చి కడలు నాలుగుగ మృగ్గు కర్రబెట్టి యతిది నచ్చు నిల్పి యర్గపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిది చట్టువమున నన్నంబు మీద నెయ్యాభీకరించి ఫలపాయసాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్యగరిమ బెట్టు దుర్మాధూకర భిక్ష భిక్షకులకున్ గంకనంబులతో సుడిగాములు రాయ గమ్రకరముల బ్రాహ్మణంగనలు కాశి నన్న పూర్ణ భవాని కట్టనుగుజలులు. అయితే ఒకనొక రోజుల్లో పూర్వము భిక్ష ఏ విధంగా సమర్పించేటువంటి వాళ్ళు, స్త్రీలు ఇంటికి ఎవరైనా భిక్ష కోసము వస్తే భిక్ష సమర్పించేటువంటి విధానము ఏమిటి అంటే చూడండి, ముంగిట గోమయంబున గోముఖము తీర్చి. అంటే ఇప్పుడు సిటీలో అంటే మీకు అపార్ట్మెంట్లలో ఉంటారు, మీకు వాకిలి అంటే తెలియకుండొచ్చు. విలేజ్లో వాకిలి ఉంటుంది నాన్న. ముంగిట అంటే ఇంటి ముందు, గోమయంబున అంటే పేడ చల్లతారు తెలుసా, పేడ ఆవు పేడ లేదా గేదె పేడ నీటిలో కలిపి సాంపి చల్లడం, కల్లాపి చల్లడం అంటారు తెలుసా మీకు. వాకిట్లో చాంపి వేసి, సాంపి వేసిన తర్వాత చాంపేశాక గోముఖము తీర్చి, చూడండి ఇక్కడ చాంపి వేసిన తర్వాత చక్కగా అలికి నాలుగు అంచులు కలిసేటట్లుగా వాకిట్లో ఆ భిక్షార్థమై భిక్ష కొరకు ఎవరైతే వచ్చారో వారి కోసము చక్కగా సాంపేసిన తర్వాత అక్కడ గోముఖమున తీర్చి కడను నాలుగుగా మృగ్గు కర్ర పెట్టి, ముగ్గుతోని నాలుగు స్క్వేర్ అన్నమాట, నాలుగు భాగాలుగా స్క్వేర్గా ముగ్గుతోని ముగ్గేశారనమాట, నాలుగు కర్రలాగా ముగ్గేసి ముగ్గు వేసి యతిది నచ్చో నిలిపి అతిథిని ఆ ఎక్కడైతే అలికారో, అలకడం తెలుసా మీకు, ఎర్రమట్టితోని అలుకుతారు నాలుగు ములలు అలికి దాని చుట్టూ ముగ్గు వేసి ఆ అతిథిని దాంట్లో నిల్చోబెట్టి ఏం చేస్తారు, అర్ఘపాద్యములు ఇచ్చి, అంటే ఆయనకి ఏం చేస్తారంటే ఒక అది ఉంటుంది పల్లెము, తాంబాలం ఉంటుంది, తాంబూలము తాంబాలం అంటారు, పెద్దగా ఉంటుంది గిన్నె, మీరు పెళ్ళిళ్ళలో సారే తీసుకెళ్తారు ఆ తాంబాలంలో, ఆ తాంబాలంలో నిల్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి చక్కగా నీటితో ఆయన కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకొని అర్ఘపాద్యములు ఇచ్చి అంటే కాళ్ళు కడిగి పుష్పగంధంబుల పూజ చేసి పుష్పాలతోనే గంధము పూసి పుష్పాలు ఆయన పాదముల మీద సమర్పించి పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున, ప్రక్షాళితం అంటే కడిగినటువంటి, పసిడి అంటే బంగారు, చట్టువము అంటే గిన్నెలో, ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్యాభీకరించి మంచిగా కడిగినటువంటి బంగారు పళ్ళెంలో అన్నము పెట్టి ఆ అన్నం మీద పసిడి చట్టువం బంగారు చట్టువమున నన్నంబు మీద నెయ్యాభీకరించి ఆ పళ్ళెంలో బంగారు గరిట చేత చట్టువమున నన్నంబు మీద ఆ అన్నము మీద నెయ్యిని వేసి, నెయ్యిని వేసి ఫల పాయస పూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమ, ఎంతో భక్తి పారవశ్యంతో ఆ అన్నము మీద మరి నెయ్యాభీకరించి నెయ్యి పెట్టి నెయ్యి వేసి
ఫలాలు, పాయసాలు, పిండి వంటలు అని అనేకమైనటువంటి బహు పదార్థాలతో ఆ భక్తి విశ్వాసము చేత ఆ స్త్రీలు ఏ ప్రకారంగా పెట్టేటువంటి వాళ్ళంటే పెట్టుదురు మాధుకర భిక్షకులకు. ఆ భిక్ష కొరకు వచ్చినటువంటి వాళ్లకు మధురమైనటువంటి భిక్ష, మధురమైనటువంటి ఆహారాన్ని మాధుకర అంటే మధురమైనటువంటి ఆ భిక్ష వేసేటువంటి వాళ్ళు ఎట్లా అంటే, గంకనంబులతో సుడిగాములు రాయ, చేతులకు గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు సుడిగాములు గాజులు కమ్రకరముల బ్రామ్ అంటే అవి సౌండ్ చేస్తూ ఉంటే, ఆ సౌండ్ చేస్తూ ఉంటే గమ్రకరముల బ్రాహ్మణ అంగనలు, బ్రాహ్మణ అంగన అంటే స్త్రీ, బ్రాహ్మణ అంగనలు కాశీ నన్నపూర్ణ భవాని కట్టనుగు జలులు. కాశీ అన్నపూర్ణ భవానికి ప్రీతి ప్రీతికరమైనటువంటి ప్రియమైనటువంటి ఆ చెలికత్తెలు, ఆ స్త్రీలు మరి ఎంతో భక్తి విశ్వాసము చేత వచ్చినటువంటి అతిథిని ఆ ముగ్గు వేసినటువంటి ఆ ప్రాంతంలో నిల్చోబెట్టి కాళ్ళు కడిగి పూజ చేసి గంధము పూసి మరి మంచిగా కడిగినటువంటి పళ్ళెములో అన్నము వేసి అన్నం మీద బంగారు గరిట చేత నెయ్యిని వేసి పండ్లు ఫలాలు పెట్టి పిండి పదార్థాలు కూడా పెట్టి మధురమైనటువంటి పదార్థాలు అంటే అన్నీ కూడా పెట్టి అప్పుడు ఆ చేతులకు ఉన్నటువంటి గాజులు సప్పుడు వస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు సమర్పించేటువంటి వాళ్ళంట. ఇలా గుర్తు చేసుకుంటుండు. అరే ఒకరోజు ఒకనొక రోజున అంటే ఈ రకంగా భిక్ష సమర్పించేటువంటి వాళ్ళు, కానీ ఈరోజేంటి ఒకరేమో వండుతున్నామంటున్నారు, ఒకరేమో మళ్ళీరా అంటున్నారు, ఒకరేమో పూజ ఉంది అంటున్నారు, ఒకరేమో తలుపులే తీయట్లేదు. అరే ఇంతకుముందుకు ఈ రకమైనటువంటి భిక్ష సమర్పించేటువంటి వాళ్ళు, అర్థమవుతుందా నాన్న? స్పష్టంగా క్లుప్తంగా మంచిగా చెప్తున్నా మీకు. ఈ ప్రకారంగా భిక్ష సమర్పించేటువంటి స్త్రీలు ఈరోజేంటి ఒకరేమో వండుతున్నామంటారు, ఒకరేమో పూజ ఉందంటారు, ఒకరేమో తలిపేది వేరు, ఒకరేమో అట్లట్ల వైరా పో అంటది. అరే ఏంది అని చెప్పేసి, ఆ పరమ పురంద్రులయందే పుణ్యాంగనయు భిక్ష ఇడదయ్యగట, రేపాడి మేలుకని ఏనే పాపాత్ముని ముఖంబు నీక్షించి తినో. ఇదంతా ఒకసారి గుర్తు చేసుకొని ఆ యొక్క వేదవ్యాసుడు, అరే ఆ పరమ అటువంటి పరమ పురంలో ఆ కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి నివసించేటువంటి కాశీ నగరంలో ఏ పుణ్యాంగనయు ఏ పుణ్యం కట్టుకునేటువంటి ఏ పుణ్య స్త్రీ కూడా, అటువంటి పుణ్యస్త్రీలు ఉన్నటువంటి ఈ నేలలో అరే ఒక్కరు కూడా భిక్ష ఇడదయ్యే, ఒక్కరు కూడా భిక్ష సమర్పించట్లేదేంది, అసలు ఏంటి పరిస్థితి అని ఏమనుకుంటున్నాడంటే, ఈ అమ్మాయి ఈరోజు పొద్దున్న లేచి ఎవని ముఖం చూసిన రాబాయి, నేను ఏ వేస్ట్ గారి ముఖం చూసినా, ఏ దరిద్రుని ముఖం చూసినా నేను, అరే ఒక్కడు కూడా ఈరోజు భిక్ష వేయట్లేదేంటి, అసలు ఒక్క స్త్రీ కూడా, అరే ఒకరు కాకపోతే ఒక్కరన్నా భిక్ష వేయాలి కదా, ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఇండ్లు తిరిగినాము, 10,000 మంది శిష్యులు అందులో నేనొక్కడిని, 10,001, అరే అమ్మా ఇదేం విచిత్రము, ఇదేం ఆశ్చర్యకరము, అసలు ఏంది దుస్సంఘటన, ఇంతమందిలో ఒక్కనికైనా భిక్ష సమర్పించాలి కదా. అరే ఆయనకు అసలు అర్థం కావట్లేదు, ఏంద్రావయ్య పొద్దున్నేసి ఎవరి ముఖం చూసినా నేను ఈరోజు, నీ ముఖం చూసినా నా ముఖం చూసినా అని చెప్పేసి లోపల అనుకుంటున్నాడు. ఈరోజు పొద్దున ఎవరి ముఖం చూసిందో అందుకే ఈరోజు నాకు అసలు భిక్షనే దొరకలేదు అనుకుంటున్నాడు. ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి అస్తమించుచునున్నవా దహీమ బాణుడల్లి పారనకైన లేదెట్లు మనకు మాధూకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. సరే ఈరోజు ఉపవాసం ఉంటామేము, మరి ఈరోజు ఎక్కడ కూడా భిక్ష దొరకలేదు కాబట్టి ఈరోజు ఉపవాసం ఉంటామేమో, సర్లే చూద్దాము, ఎట్లాగో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు కదా, ఈరోజు ఆ మఠంలో గడిపి ఈరోజు ఉపవాసం ఉంటామేమో మరునాడు అని చెప్పేసి ఆయన ఏమనుకుంటున్నాడంటే, సూర్యుడు ఎట్లాగో అస్తమిస్తున్నాడు, సరే ఈరోజు ఏది దొరకలేదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. రెండవ భాగంలో చూస్తే, అని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులుందాను వేరు వేరు విప్రభవన వాటికల భిక్షాటనంబునర్పంబోయి తొలినాటి ఎట్ల ముక్కంటి మాయ నేమచ్చ కంటియు
వంటకంబు పెట్టకున్న గటగటంబడి భిక్ష పాత్రంబు నట్ట నడివీదిన్ బగుల వైచి కోపావేశంబున. పాపం, సరే ఈరోజు భిక్ష లేదు ఓకే అని చెప్పేసి, ఓకే కూల్ బేబీ కూల్ అని చెప్పేసి భిక్ష ఈరోజు దొరకలేదు కదా, రేపు పొద్దున లేచి భిక్ష చూద్దాంలే ఈరోజు ఏమైందో మరి పరిస్థితిలో ఎట్లా ఉన్నాయో. సరే రేపు సేమ్ అదే విధంగా వెళ్దాము, రేపన్నా దొరకకపోతుందా, ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏమవుతుందిలే అనుకున్నాడు. అనుకొని ఆ నెక్స్ట్ రోజు సేమ్ మళ్ళీ తన శిష్యులను తీసుకొని బయలుదేరిండు మన పెద్ద మనిషి వ్యాస మహర్షి. వెళ్ళిండు, మరి ఆ రోజు కూడా వేరువేరు బ్రాహ్మణ వీధులలో తిరిగినాడు. ఎక్కడ కూడా ఆ రోజు కూడా భిక్షాటనం అనుకోబోయి తొలినాటి ఎట్లా సేమ్ మొదటి రోజు ఏ విధంగా అయితే అట్లాగే ముక్కంటి మాయ మూడు కన్నుల కలిగినటువంటి వాడు శ్రీ శివుడు, మత్స్యకంటి చేపల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, బహువ్రీహి సమాసము ముక్కంటి మత్స్యకంటి బహువ్రీహి సమాసము, ముక్కంటి మూడు కన్నులు కలిగిన వాడు శివుడు, మత్స్యకంటి చేపల వంటి కన్నులు కలిగిన వాడు శివుడు. శివుడు వంటకము పెట్టకున్న గటగటం బడి, అరే శివుని మాయ కదా పరీక్షిస్తున్నాడు కదా ఈ వ్యాసుడు ఏం చేసిండు, ఎవ్వరు అరే నిన్న పెట్టలేదు ఈరోజు కూడా ఒక్కరోజు కూడా అసలు భిక్ష దొరకలేదని కటకట అంటే కోపావేశంతోని ఆయన భిక్ష పాత్ర ఉంటుంది కదా గిన్నె, ఇగో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తుంది కదా, ఆ గిన్నె తీసి ఆ భిక్ష ఎత్తుకునేటువంటి గిన్నెను తీసి ఏం చేసిండు, కొట్టేసిండు అంటే ఇట్లా ఆ గిన్నె తీసి నట్ట నడి వీధిలో కోపంతో. మన ఇంట్లో కూడా కర్రీ లేదనుకోండి, రైస్ లేదనుకోండి, మనకు నచ్చింది ఏదన్నా లేదనుకోండి, గిన్నె మనం ఏడుంటుంది వేసి కొడితే కిలోమీటర్ దూరంలో పడుతుంది కదా. ఎంతమంది అట్లా కిచెన్లో గిన్నెలు ఎత్తేస్తున్నారన్నా మీరు, మమ్మీ మీకు ఇష్టమైన ఫుడ్ చేయలేదని చెప్పేసి మమ్మీ మీదే సీరియస్ అయ్యేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, నిజంగా ఉన్నారు కదా నాకు తెలుసు. ఎందుకంటే డాడీ మన బర్త్డేకు డ్రెస్ తీసుకురాలేదేనో, మమ్మీ మనకు కావలసిన డ్రెస్ ఇప్పియలేదనో, మనకి ఏదైతే అవసరమో అది ఇవ్వలేదనో మమ్మీ మీద డాడీ మీద మనం కోపగించుకుంటాము. మన చేతిలో ఏది ఉంటే అది తీసుకెళ్ళెత్తేస్తాం, అది బుక్ కానీ సెల్ ఫోన్ కానీ. సెల్ ఫోన్ అయితే కిందెత్తేమో బెడ్ మీద కొడతాము, ఎందుకంటే కింద కొడితే పగిలిపోతుంది కదా, పగిలిపోతే నెక్స్ట్ మళ్ళీ వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ట్విట్టర్ ఉండదు, ఇన్స్టాగ్రామ్ ఉండదు, ఏది ఉండదు, ఫ్రెండ్స్తో చాటింగ్ ఎట్లా, మీటింగ్ ఎట్లా అని చెప్పేసి వేరే ఏదన్నా కింద కొట్టి పగలగొట్టేస్తారు. కానీ సెల్ ఫోన్ ఉంటే మాత్రము బెడ్ మీద ఎత్తేస్తారు, ఎందుకు అది పగిలిపోకుండా సేఫ్టీగా ఉండడానికి. మీ సేఫ్టీ మీరు చూసుకుంటారే కదా, మరి ఆ ప్రకారంగా ఈయనకు కూడా రెండు రోజులు భిక్ష దొరకలేదురా బాబు. అరే ఏందిరా భయ్ అమ్మ ఏంది, రెండు రోజులు నాకు నిన్న అట్లే జరిగింది, ఈరోజు అట్లానే జరిగింది, భిక్ష ఒక్కడు కూడా వేయలేదు, మరి నిన్న భిక్ష దొరకలేదు ఈరోజు భిక్ష దొరకలేదని మన వ్యాస మహర్షి ఆ ఏదైతే భిక్ష ఎత్తుకునేటువంటి పళ్ళెం ఉంటుందో ఆ పళ్ళ్యాన్ని తీసి ఎక్కడ కొట్టిండో ఆ నట్ట నడి వీధిలో కోపంతోనే కింద కొట్టేసిండంట కదా. మనం కూడా కొట్టేస్తాం కదా, అట్లానే కొట్టేసి ఏమంటున్నాడంటే, ధనము లేకుండెదరు మూడు తరములందు, మూడు తరములం జడుగాక మోక్ష లక్ష్మి, విద్యయును మూడు తరముల వెడల వలయున్, బంచజనులకు గాషిక పట్టణమున. ఆ ఏదైతే భిక్ష ఎత్తుకునేటువంటి గిన్నెను తీసి కింద ఎత్తేసిండో కింద కొట్టిండో అప్పుడు తన మనసులో అనుకుంటున్నాడు, శపించడానికి కాశీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ శపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు శపిస్తున్నాడు, ఎందుకు శపించాలనుకుంటున్నాడు, రెండు రోజులు అవుతుంది కదా ఆయనకు భిక్ష లేదు, ఒక్కరు కూడా భిక్ష వేయలేదు, దానికి ఆయన కోపావేశము చేత. అందుకే తన కోపమే తన శత్రువు అని ముందే మనకు పద్యం ఇచ్చాడు. ఆ కోపం చేత ఆయన ఏమనుకుంటున్నాడంటే, ధనము లేకుండెదరు మూడు తరములందు, మూడు త్రీ జనరేషన్స్ వరకు అంటే నేను నా కొడుకు వాడి కొడుకు లేదా మా నాన్నగారు నేను నా కొడుకు, మూడు తరాలు త్రీ జనరేషన్స్, ఈ మూడు తరాల వారికి ధనము లేకుండా ఉండాలి అని శపించడానికి సిద్ధంగా ఉన్నాడు మన వేదవ్యాసుడు.
ధనము లేకుండెదరు మూడు తరములందు. మూడు తరములను జడుగాక మోక్ష లక్ష్మి. ఈ మూడు తరాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరు చనిపోయినా వారు మోక్షానికి వెళ్ళరు, ఆ పరలోకానికి వెళ్ళరు, స్వర్గానికి వెళ్లకుండా ఉండెదరుగాక. ఒకటేమో ధనము లేకుండా ఉంటారు, రెండవది మోక్షాన్ని చేరుకోకుండా ఉంటారు, మూడవది విద్యయును మూడు తరముల వెడల వలయున్. విద్య కూడా లేకుండా మూడు తరాల వాళ్ళు ఈ విద్య లేదు, ధనము లేదు, మోక్షం లేదు అని ఈ ప్రకారమైనటువంటి శాపంని తీసుకొని శపించడానికి సిద్ధంగా ఉన్నాడు మన వేదవ్యాసుడు. అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనము తర్వాతి తరగతిలో తెలుసుకుందాము.